భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎస్ఆర్ అనగా సర్వీస్ రిజిస్టర్లు ఓపెన్ చేయమని, అలాగే ఎవరైతే విద్యార్థులు జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకు అప్లై చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు ఈ నెల 20వ తేదీలోపు వారికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో అప్లై చేసుకోండి అంటూ మరి సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే, సచివాలయాల్లోనే దీవెన దరఖాస్తు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఇక నుంచి గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు అలసత్వం నిర్లక్ష్యం కారణంగా అర్హులైన విద్యార్థులు పథకాలకు దూరమయ్యారు. ఈ అంశంపై అధ్యయనం చేసిన ప్రభుత్వం అర్హులైన విద్యార్థులు సచివాలయాల ద్వారానే దరఖాస్తు చేసుకునేలా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాల కోసం ఫ్రెషర్స్ సచివాలయాల ద్వారానే దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు. అలాగే విద్యార్థి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, తల్లిదండ్రులు ఎవరు వెళ్ళినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదివరకే కళాశాల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి మరి విద్యార్థి యొక్క అవసరం లేకుండానే తల్లిదండ్రులు వెళ్ళే గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ఆ విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం ద్వారా మరి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇదివరకైతే కేవలం కళాశాల లాగిన్లో మాత్రమే విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది. మరి కళాశాలల్లో ఈ ఆ విధంగా మరి అప్లై చేయనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఈ వసతి దీవెన, విద్యా దీవెన పొందకుండా ఉండే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో విద్యార్థులకు ఈ అవకాశం ఇవ్వడంతో మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా కళాశాలతో సంబంధం లేకుండా గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శుల యొక్క సర్వీస్ రిజిస్టర్లను ఓపెన్ చేయండి అంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సెస్ఆర్లు అనగా సర్వీస్ రిజిస్టర్లు వెంటనే తెరవాలి. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్ 5, గ్రేడ్ 6 పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ రిజిస్టర్ అనగా ఎస్ఆర్ను వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి పార్వతి ఈఓఆర్డీలకు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ కార్యదర్శుల నియమక ఉత్తర్వులు తీసుకుని కొత్త ఎస్ఆర్లు తెప్పించి ఎంపీడీఓలతో ఓపెన్ చేయించేలా చూడాలని అన్నారు. మండలాల వారీగా రోజు ఓపెన్ చేసిన ఎస్ఆర్ వివరాలు, పెండింగ్ వివరాలను రోజు డిపిఓ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వివరిస్తే చర్యలు తప్పవని డిపిఓ పార్వతి హెచ్చరించారు. కాబట్టి ఎవరైతే మరి రీసెంట్ గా గ్రామ సచివాలయాల్లో గ్రేడ్ 5, గ్రేడ్ 6 కింద పంచాయతీ కార్యదర్శులుగా జాయిన్ అయినటువంటి వారు ఉన్నారో వారి యొక్క సర్వీస్ రిజిస్టర్లు వెంటనే ఓపెన్ చేయండి అని ఇక్కడ పేర్కొనడంతో పాటు, ఆల్రెడీ మనకు తెలుసు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మార్చి 31వ తేదీలోపు సర్వీస్ రిజిస్టర్లు అనేవి ఓపెన్ చేయండి అని కూడా పేర్కొనడం జరిగింది. ఆ సమాచారాన్ని మనం ఇదివరకటి వీడియోలోనే మీ అందరికి కూడా తెలియజేశాం. కాబట్టి త్వరలోనే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా ఎస్ఆర్ అనగా సర్వీస్ రిజిస్టర్లు ఓపెన్ చేయడం, అలాగే మరి అక్టోబర్ 2వ తేదీకి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది 2 సంవత్సరాలు సమయం పూర్తి చేసుకోవడం, అలాగే ప్రొబేషన్ కూడా పూర్తవడం జరుగుతుంది. ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ను భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీరు కూడా మిస్ కాకూడదు అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.